పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి వద్ద గోదావరిలో మునిగిపోయిన బోట్ను రెస్క్యూ టీం బృందం గుర్తించింది. బోటులో సుమారు 50 మంది జలసమాధి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీచడంతో లాంచి అదుపు తప్పి గోదావరిలో మునిగిపోయింది. వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా సుమారు 34 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈదురుగాలుల వల్ల లాంచీ అద్దాలు క్లోజ్ చేయడం వల్ల కొందరు బయటకు రాలేకపోయారని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు చెప్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గోదావరిలో 47 అడుగుల లోతున లాంచీ ఉన్నట్లు గుర్తించారు. లాంచీని వెలికి తీసేందుకు భారీ క్రేన్ను సిద్ధంగా ఉంచారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.